విజయనగరం జిల్లా చీపురుపల్లి నియోజకవర్గం మెరకముడిదాంలో రాష్ట్ర మంత్రి బొత్స సత్యనారాయణ పర్యటించారు. మండలానికి కొత్తగా మంజూరైన ప్రభుత్వ జూనియర్ కళాశాలను మంత్రి ప్రారంభించారు. గ్రామస్తులు 3 ఎకరాల భూమిని సేకరించి ఇస్తే 2 కోట్ల రూపాయల నిధులు పారిశ్రామిక సంస్థలతో మంజూరు చేసి అధునాతన భవనాలు నిర్మిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. సైన్స్ 2, ఆర్ట్స్ 2 అలాగే 2 సాంకేతిక విద్యా కోర్సులు కలిసి మొత్తం 6 కోర్సులతో నూతన కళాశాల ప్రారంభిస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. ప్రారంభోత్సవానికి విచ్చేసిన పెద్దలు, గౌరవనీయులు, పురపాలక మరియు పట్టణ శాఖ అధ్యక్షుల పెద్దలు, మనందరి అభిమాని మరి పెద్దలు బొత్స సత్యనారాయణ గారు, ఈరోజు జిల్లాలోని మన నిన్ననే మన శాఖ బాధ్యతలు తీసుకున్న తర్వాత మొట్టమొదటిగా మన విజయనగరం జిల్లా వచ్చి తర్వాత చీరుపల్లి వచ్చి ఈరోజు ఒక మంచి కార్యక్రమానికి ప్రారంభోత్సవానికి అలాగే మీరు ఏదైతే ఆదరించి అభిమానించి మీరందరి యొక్క దేవంతోనే మరి ఆ రోజు ఈరోజు మరి ఆయన గడిచిన 2 సంవత్సరాల నుంచి కూడా ఈ జిల్లాలోని అనేకమైన సమస్యల మీద అధికారుల్ని మరి పరిగెత్తించి జిల్లాని అభివృద్ధి పథంలో తీసుకొచ్చిన పెద్దలు కలెక్టర్ గారికి, అలాగే మన అందరి అభిమాని జిల్లా రాజకీయ వ్యవహారాల ఇన్ఛార్జిగా మరి చంద్రశీల్ గారు కానీ, వేణు గారు, అలాగే జడ్పీటీసీ వెంకట గారు, పెదబాబు గారు, రాము గారు, అలాగే కృష్ణారావు గారు, నరేష్ గారు, అందరూ వేదిక మీద ఉన్న మోదీ గారు, పెద్దలందరూ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే మీ ముందున్న పెద్దలందరూ కూడా నా మన అభివృద్ధికి నోచుకోలేదు. గడిచిన 5 సంవత్సరాలు కూడా మన 5 యుగాల్లాగా గడిచాం. మళ్ళీ మరొకసారి మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. 2004 నుంచి 2014 అది ముఖ్యంగా అది స్వర్ణయుగం. ఆ రోజు పెద్దలు రాజశేఖర రెడ్డి గారు ఉండేటప్పుడు, ఆ రోజు పెద్దల బొత్స సత్యనారాయణ గారు మరి చీరుపల్లి నియోజకవర్గానికి లేదు ఈ జిల్లాకి మంత్రివర్గంగా పీసీసీగా ఉండేటప్పుడు అనేకమైన సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేసుకున్నాం. మరొకసారి మీరు గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ రోజు విజయనారాయణకి ముఖ్యంగా విద్యతోనే ప్రారంభించాలని చెప్పి ఆ రోజు జిల్లాలోని 34 మండలాల్లో కూడా కస్తూరిబా స్కూల్స్ ఇచ్చుకున్నాం. సుమారు 17 మండలాలకి మోడల్ స్కూల్ ఇచ్చుకున్నాం. మరి అలాగే మెరకముడిదాం మండలంలో ఒక కస్తూరిబా స్కూల్ పెట్టుకున్నాం, ఒక మోడల్ స్కూల్ పెట్టుకోవడం కూడా జరిగింది. అంతేకాకుండా ఈ మెరకముడిదానికి సంబంధించిన తార్ రోడ్లు కానీ వాహనం పెట్టాం, 104 వాహనం పెట్టాం. ఆ రోజు ప్రతి పేదవాడికి కూడా వైద్యం అందాలనే ఉద్దేశం ద్వారా పెద్దలు రాజశేఖర గారు, పెద్దలు బొత్స సత్యనారాయణ గారు కృషి చేశారు. ఈనాడు జగన్మోహన్ రెడ్డి గారు మరి 2 అడుగులు ముందుకేసి చెప్తున్నా, అది మీ హక్కు. ఈ ప్రభుత్వం ప్రకటించిన ప్రతి పథకం కూడా ప్రతి పేదవాడికి అందుకున్న హక్కు, అది మీ హక్కు. అది హక్కులు మీరు సాధించుకోవాలని చెప్పి చెప్తున్నాం. భారత రాజ్యాంగంలో రాజ్యాంగం ఏ విధంగా బాబాసాహెబ్ అంబేద్కర్ రాశారో అదే విధంగా ఆ ఇది కూడా ఒక హక్కుగా మీ తాలూకా అని చెప్పి మీ అందరికి మనం చేస్తాం. కాబట్టి దయచేసి పెద్దలందరూ దీన్ని ముఖ్యమంత్రి గారి మాటని తూచా తప్పకుండా పాటించి పెద్దవాడితో అప్పిస్తే మనం ధ్యేయంగా చేయాలని కూడా వేదిక ముందున్న పెద్దలు ముందున్న పెద్దలు కూడా దీన్ని మనస్సాక్షిగా మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరిని కోరుతున్నాను.